భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఉదయం గోదావరి నీటి మట్టం 50.56 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు దిగువ ప్రాంతాల్లో ఉన్న శబరి నది పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో స్నాన ఘట్టాల ప్రాంతం వద్ద వరద ఉధృతి పెరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప చెప్పండి, క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతోందని తెలుస్తోంది, వరద ఉధృతి కారణంగా వివరాలు ఏంటి? సంతోష్, భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే నిన్న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు 43 అడుగుల వద్ద. తర్వాత 48 అడుగుల వద్ద సాయంత్రానికి 2 ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో నిన్న రాత్రికి గోదావరి వరద ప్రవాహం 50 అడుగులకు చేరుకుంది. అయితే ఉదయం చూసుకున్నట్టయితే 50.56 అడుగుల వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. 53 అడుగులకు చేరితే 3 ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇప్పటికే సీడబ్ల్యూఎస్ అధికారులు బులెటిన్ కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరదకి పోటెత్తున్న పరిస్థితి అయితే ఇప్పటికే స్థాన ఘట్టాలకు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. కరకట్టకు పైకి అక్కడ నీళ్లు కూడా వస్తున్న పరిస్థితి నేపథ్యంలో సమీప ప్రాంతాల ప్రజలను అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న ఇప్పటికే చెర్ల ప్రధాన రహదారిపై కూడా వరద నీరు చేరటంతో రాకపోకలైతే నిలిచిపోయాయి. మరోవైపు తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైనటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా వరద నీరు చేరింది, రాకపోకలైతే నిలిచిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. గోదావరి నీటి మట్టం పెరగడంతో ఇప్పటికి కూడా అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే కలెక్టర్ జితీశ్వి పాటిల్ అధికారులతో సమావేశం నిర్వహిస్తూ రెవెన్యూ శాఖ ఇప్పుడు పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. ఇటు గజయితగాలిన పడవలను కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ భద్రాచలంకి భక్తుల తాకిడి కూడా తగ్గింది అని చెప్పవచ్చు. అయితే భక్తులకు కూడా రావద్దని కూడా ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గోదావరికి వరద పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటికే తాలిపేరు 24 గేట్ల కూడా దిగువకి 50,000 క్యూసెక్ నీరు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గోదావరి ఇప్పుడు ప్రస్తుతం 11 లక్షల క్యూసెక్ నీరు దిగువకి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఇప్పటికే సీలేర్ ఉధృతంగా ప్రవహించడంతో చింతూరు మండలం పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరికి 11 లక్షల క్యూసెక్ వరద నీరు అయితే ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే శబరి ఉపనది పోటెత్తడంలో విలీన మండలాలకు కూడా రాకపోకలు కూడా అయితే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. గతంలో వచ్చిన వరదల్లో దృష్టి పెట్టుకుని ఇప్పటికే అధికారులు కూడా సమీప ప్రాంతాల ప్రజలను ఏదైతే బోర్గంపాడు కావచ్చు, అశ్వాపురం ఇటు తారపాక సమీప ప్రాంతాల చర్ల సమీప ప్రాంతాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు. సీతమ్మ వాగూరి దగ్గర కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు పర్ణశాల వద్ద కూడా పూర్తిగా వరద నీరు పోటెత్తింది. పూర్తిగా పర్ణశాల కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ కూడా భక్తులు రాకపోకలు ఎక్కడైతే నిలిచిపోయిన పరిస్థితి అయితే ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రాంతాలు అయితే చుట్టుపక్కల ప్రాంతాలకి తరలించిన పరిస్థితి అయితే విశేషంగా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. సంతోషి, రైట్ రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.